హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫేర్స్ కూడా అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీతో అయితే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాసెస్ కూడా మన యాప్లో ఉంటాయి. క్లాసెస్ విన్న తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. పర్ మంత్కు 20 రూపీస్ చెల్లించి మీరు ఈ పీడిఎఫ్స్ని అయితే పొందవచ్చు. ఇంకా అదే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్ర కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇంకా అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. వాటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్ కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ అనేటువంటి యాప్లో ఉంటాయి. వాటిని చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 10 ప్రశ్నలపై అభ్యంతరాలు అని చెప్పేసి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో తప్పులు, కీలకంగా మారిన మార్కులు టీఎస్పీఎస్సీకి అభ్యర్థుల సూచనలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పరిశీలనలకు ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు, సర్వాయి పాపన్న కోటపై కన్ఫ్యూజన్, దీనిపైనే ఎక్కువ మంది అభ్యంతరాలు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తంగా 10 ప్రశ్నలపై అభ్యంతరాలు వచ్చాయని, వీటిలో ఒక ప్రశ్న ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నట్లు గుర్తించారు. మరో 9 సమాధానాలు తూగడం లేదు. సో వీటిపై టీఎస్పీఎస్సీ గోప్యత పాటిస్తుండగా అభ్యంతరాలు వ్యక్తమైనటువంటి ప్రశ్నలు కూడా రిలీజ్ చేయడం లేదు. సో ప్రాథమిక కీలో తప్పు ఆన్సర్ ఉన్నట్లు అభ్యర్థులు నిపుణులు చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. దాదాపు 1000కి పైగా అభ్యంతరాలు వచ్చాయి, ఇవి తక్కువేమి కాదు. మరోవైపు కీపై వచ్చినటువంటి వాటిని పరిశీలించేందుకు 4 వ్యక్తులతోటి ఎక్స్పర్ట్ కమిటీ వేసింది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓ అభ్యర్థి ఏకంగా 150 ప్రశ్నలు తప్పేనని వాదించాడు. సో దీంతో అన్ని ప్రశ్నలు చెక్ చేసుకోవాలని ఎక్స్పర్ట్ కమిటీకి వారం రోజుల గడువు ఇచ్చారని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీనిపై ఈ నివేదిక ఆధారంగానే మనకు ఫైనల్ కీ టీఎస్పీఎస్సీ రిలీజ్ చేయనుంది అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో దానిలో ఏ క్వశ్చన్లకు ఎక్కువ అబ్జెక్షన్స్ వచ్చాయనేది అంటే కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ 10 ప్రశ్నలు ఏంటనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం మొదటి ప్రశ్న చూసినట్లయితే సర్వాయి పాపన్న నిర్మించిన ఎత్తైన కోటను గుర్తించండి అనేది, ఇది ఒకటి మిస్టేక్ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా రెండో ప్రశ్న కనుక చూసినట్లయితే 2021 నివేదిక ప్రకారం అత్యధికంగా పిడుగులు పడినటువంటి రాష్ట్రాలను ఎక్కువ నుంచి తక్కువకు గుర్తించండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉందిగా, దానిపై కూడా అబ్జెక్షన్ పెట్టారంట. ఇంకా అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధికంగా మహిళలు గెలిచినటువంటి అసెంబ్లీ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అనే దానిపైన వాటిని కూడా ఒక సరైన క్రమంలో అమర్చుమన్నాడు ఆ క్వశ్చన్. ఇంకా అదేవిధంగా సూర్యుడు కనుమరుగైనటువంటి సమయంలో సూర్యకిరణాలు భూమిని తాకే సమయం అనే క్వశ్చన్ కూడా, ఇంకా రైతు బంధు పథకంలో అత్యధికంగా లబ్ధి పొందినటువంటి సామాజిక వర్గాలు ఏవి అనే క్వశ్చన్, అండ్ 6th చూసినట్లయితే 2020-21 ఎకనామిక్ రిపోర్ట్ ఆధారంగా అధికార దుర్వినియోగం కిందికి వచ్చేవి అనేటువంటి క్వశ్చన్. ఇంకా అదేవిధంగా 7th చూసినట్లయితే ప్రధాని ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2022-23 మార్కెటింగ్ సీజన్కు గాను ఎన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచింది అనేటువంటి క్వశ్చన్. ఇంకా విభజన అంశాల్లో ఆర్టికల్ 1, ఆర్టికల్ 2 పరిధికి అంశాలు ఏమిటి అనేటువంటి క్వశ్చన్ కూడా. ఇంకా 9 చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వంలోని ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏ పంటకు మద్దతు ధర ఇచ్చింది అనేటువంటి విషయం. అండ్ 10th క్వశ్చన్ కనుక చూసినట్లయితే 2022-23 బడ్జెట్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేపట్టినటువంటి పథకాలు ఇవి. సో ఈ 10 క్వశ్చన్స్ పైన ఎక్కువ అభ్యంతరాలు వచ్చినట్లయితే చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే కాగా మొదటి ప్రశ్న సర్వాయి పాపన్న దానిపైనే ఎక్కువ మంది ఛాలెంజ్ చేశారు. దీనికి ఆన్సర్ తాటికొండ అయితే ప్రింటింగ్ మిస్టేక్లో మనకు తరికొండ అని చెప్పేసి ఉంది. ఇది తప్పైతే ఒక మార్కు కలిసేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక రెండో ప్రశ్నకు సంబంధించి మధ్యప్రదేశ్ లేదు, ఏదైతే మనకి ఇక్కడ పిడుగులకు సంబంధించినటువంటి రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చాను కదా, సో దానిలో మధ్యప్రదేశ్ లేదు, అదే కరెక్ట్ అని నిపుణులు చెప్తున్నారు. ఆన్సర్లో అది లేదు. సో మూడో ప్రశ్నకు అత్యధికంగా మహిళలు గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాల రాష్ట్రం సంఖ్యాపరంగా వెస్ట్ బెంగాల్, పర్సంటేజ్ పరంగా ఛత్తీస్గఢ్ అయితే, కానీ కీలో మనకు ఛత్తీస్గఢ్ అని ఇచ్చారు. కాకపోతే క్వశ్చన్ మనకు అక్కడ ఏమని అడిగారు, సంఖ్యాపరంగా అడిగారు. సో దీనిపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని చెప్పేసి అడుగుతున్నారు. అట్లా నెక్స్ట్ 4వ ప్రశ్నకు సంబంధించి ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి 8 నిమిషాలు ఉంటుందని చెప్పేసి చెప్పడం, ఇట్లా ప్రతి ప్రశ్నకు సంబంధించి ఇక్కడ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో వీలైతే దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి. సో మరి అభ్యంతరాలకు సంబంధించి మనకు అక్కడ ఎక్స్పర్ట్ కమిటీ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చేటువంటి దానిపైన మనకు ఫైనల్కి అయితే రిలీజ్ అవుతుంది. మరి ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ యాడ్ అయితే వేచి చూడాల్సిందే. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీకే పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 150 ప్రశ్నలకు అబ్జెక్షన్ పెట్టిన ఓ అభ్యర్థి క్యాండిడేట్కు ఫోన్ చేసినటువంటి అధికారులు, మీ ప్రశ్నలు తికమకగా ఉన్నాయి, అందుకే మీకు పరీక్ష పెట్టానంటూ ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో పలు పోస్టుల భర్తీకి ఎగ్జామ్ నిర్వహించే టీఎస్పీఎస్సీకే ఓ అభ్యర్థి పరీక్ష పెట్టాడు. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి పై అభ్యంతరాలు అడిగితే అన్నిటికీ అబ్జెక్షన్లు పెట్టి కమిషన్కు పని పెట్టాడని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వరుసగా ఒకే
ఏ సర్వీస్ నుంచి 50 వరకు అబ్జెక్షన్లు రావడంతో టీఎస్పీఎస్సీ అధికారులు అతనికి ఫోన్ చేసినట్టు తెలిసింది. దీనికి అతను ఇచ్చినటువంటి సమాధానంతో ఆఫీసర్లు కంగుతిన్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1లో క్వశ్చన్లు తికమకగా ఇచ్చారు, కీలో ఆన్సర్లు చూసుకునేందుకు నాకు మరో పరీక్ష పెట్టారు, నేను రాసినటువంటి ఆన్సర్లు చూసుకునేందుకు నాకు 2 గంటల టైం పట్టింది, అందుకే మీకు పరీక్ష పెడుతున్నా చూసుకోండి అంటూ ఆన్సర్ ఇచ్చినట్లు సమాచారం అని చెప్పేసి ఇక్కడ అయితే చూడవచ్చు. సో చాలామంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు, ఎందుకంటే మనకు ఒకటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేసి కీ చూసుకోమని చెప్పేసి చెప్పారు. సో ఆ విషయంలో చాలామంది ఆ కీ చెక్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది అని చెప్పేసి కూడా అప్పుడు మనం కామెంట్ చేయడం జరిగింది. సో మొత్తం 150 ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్లకు అబ్జెక్షన్లు ఇచ్చాడని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కాగా ఆ అభ్యర్థి పెట్టినటువంటి అబ్జెక్షన్లు పరిశీలిస్తామని కూడా టీఎస్పీఎస్సీ అధికారులు చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా ప్రిలిమినరీకి కీ పైన మనకు సుమారుగా 1000 అభ్యంతరాలు వచ్చినట్టు తెలిసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అయితే వీటిని చెక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ వీక్ సోమవారం లేదా మంగళవారం ఫైనల్ కీ రిలీజ్ చేస్తామని టీఎస్పీఎస్సీ అధికారి ఒకరు చెప్పారని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ వెలుగు న్యూస్ పేపర్లో గ్రూప్ 1కి సంబంధించి అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి గ్రూప్ 2కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ 2 పోస్టులో రోస్టర్ మ్యాప్ అని చెప్పి చూడవచ్చు. ఎస్టీ కేటగిరీ కొత్త రోస్టర్ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చర్యలు, త్వరలో డిపార్ట్మెంట్లతో కమిషన్ మీటింగ్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 2 నోటిఫికేషన్పై మళ్ళీ కదలిక మొదలైంది. ఇప్పటికే పలు డిపార్ట్మెంట్ల ఖాళీలు డేటా ఇవ్వగా ఎస్టీ రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలో వాటిని మార్పులు చేయనున్నారు. సో దీనికి సంబంధించినటువంటి కసరత్తును టీఎస్పీఎస్సీ మొదలుపెట్టిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. విద్యా ఉద్యోగ నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10% పెంచుతూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే రాష్ట్రంలో 663 గ్రూప్ 2 పోస్టుల భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా డిపార్ట్మెంట్ల నుంచి రోస్టర్తో కూడినటువంటి కాళ్ళ వివరాలు కూడా టీఎస్పీఎస్సీకి అందాయి. కానీ ప్రస్తుతం ఎస్టీ రోస్టర్ మారడంతో దానికి అనుగుణంగా మార్పులు చేసి పంపించాలని టీఎస్పీఎస్సీ అధికారులు ఆయా శాఖలను కోరారు. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో అధికార బృందం సోమవారం నుంచి డిపార్ట్మెంట్లతో సమావేశాలు నిర్వహించనుంది. వివిధ అంశాలపై చర్చించిన తర్వాత రోస్టర్కు తుది మార్పులు చేయనున్నట్లు ఇక్కడ మన గ్రూప్ 2కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ముగిసినటువంటి పార్ట్ 2 దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో నిన్నటితోటి మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పార్ట్ 2 దరఖాస్తుల గడువు అయితే ముగిసింది. సో దాదాపుగా అందరూ పార్ట్ 2 అప్లికేషన్ చేసుకున్నారని చెప్పేసి అయితే అనుకుంటాను. దానికి సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ఎండిసి లిమిటెడ్లో 11 పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. జాయింట్ కంపెనీ సెక్రటరీకి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి దీనిలో. సో లాగవచ్చు, పర్సనల్, కెమికల్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్, రాజభాషకు సంబంధించినటువంటి విభాగాల ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. నవంబర్ 25 లాస్ట్ డేట్ ఉంది. ఇక ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కేంద్రంలో పలు శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. 90 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ టైమ్ స్కేల్ అసిస్టెంట్ లేబర్ కమిషన్ సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అదేవిధంగా లెక్చరర్, అసిస్టెంట్ కెమిస్ట్రీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో డిసెంబర్ 1 లాస్ట్ డేట్ ఉంది. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ లీగల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది మనకు పంచాయతీరాజ్ సంబంధించినటువంటి సంస్థ. సో దీనికి సంబంధించి ఎల్ఎల్బి డిగ్రీతో పాటు ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలో లీగల్ ఆఫీసర్గా ప్రాక్టీస్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో వయసు 63 సంవత్సరాల వరకు అయితే ఇచ్చారు. సో నవంబర్ 25 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కొన్ని కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది, వాటి గురించి అయితే చూద్దాం. సో డైలీ మీకు కరెంట్ అఫేర్స్ కూడా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు దేశంలో అతిపెద్ద ఐస్ క్రీమ్ కంపెనీ ఇప్పుడు తెలంగాణలో అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మనకు అర్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ ఐస్ క్రీమ్ తయారీ కంపెనీ విస్తరణలో భాగంగా 600 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ కంపెనీ ఇప్పుడు తెలంగాణలో ఉందంటూ మనకు నిన్న మంత్రి కేటీఆర్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇప్పుడు అంటే దీనికి సంబంధించి మనకు క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే దేశంలో అతిపెద్ద ఐస్ క్రీమ్ కంపెనీ ఇటీవల ఎక్కడ నెలకొల్పారని చెప్పేసి అడుగుతాడు. సో అది మనకు తెలంగాణలో ఎక్కడని అడిగితే జహీరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్, ఇటువంటి డైరెక్ట్ బిట్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే తెలంగాణలో పెరిగినటువంటి భూగర్భ జలాలు అని చెప్పేసి చూడవచ్చు. సో మిషన్ కాకతీయ భగీరథల కారణం హైదరాబాద్లో మాత్రం అత్యధికంగా వినియోగం. సో కేంద్ర జలశక్తి శాఖ నివేదిక వెల్లడని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఈనాడులో రావడం జరిగింది. సో మనకు తెలంగాణలో 2020తో పోలిస్తే 2022 నాటికి ఈ భూగర్భ జలాల రీఛార్జ్ అనేటువంటిది 16.63 శతకోటి ఘనపు మీటర్ల నుంచి 21.11 శతకోటి ఘనపు మీటర్లకు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసినటువంటి
ఈ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2022 నివేదిక వెల్లడించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం పర్సంటేజ్ పరంగా కనుక చూసినట్లయితే, సో మొత్తంగా భూగర్భ జలాల వాడకం అనేది 53.32 నుంచి 41.6 తగ్గిపోయినట్లుగా పేర్కొంది. సో ఇందుకు ప్రధాన కారణం మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ లాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఇటువంటి చేంజెస్ వచ్చినాయని చెప్పేసి ఆ నివేదికలో పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ స్టార్టప్లకు ప్రాధాన్యం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. బయో ఏషియా లైఫ్ సైన్స్ సదస్సు 2023 ఉచిత స్టాల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రత్యేక సదుపాయాలు కల్పించినటువంటి ప్రభుత్వం నమోదుకు నెలాఖరు వరకు ఛాన్స్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నటువంటి ప్రతిష్టాత్మక సదస్సు ప్రపంచవ్యాప్తంగా హాజరు కానున్నటువంటి వేలాది మంది ఇది లైఫ్ సైన్స్ స్టాక్ హోల్డర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ బయో ఏషియా లైఫ్ సైన్స్ సదస్సు అనేది 2023 మనకు హైదరాబాద్లో కండక్ట్ చేయనున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే దీనిలో పార్టిసిపేట్ చేసేటువంటి స్టార్టప్స్ ఉంటాయి కదా, వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో దీనిలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 2023 మన హైదరాబాద్లో జరుగుతుంది కనుక అది గుర్తుంచుకోండి ఈ సదస్సు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే LVM-3 ఇంజన్ పరీక్ష విజయవంతం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో పేలోడ్ సామర్థ్యం మరో 450 kg మెరుగు ఇస్రో అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు అత్యంత బరువు అయినటువంటి రాకెట్ LVM-3, సో LVM-3 కోసం దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి క్రయోజనిక్ ఇంజన్కు ఇస్రో నిర్వహించినటువంటి పరీక్ష విజయవంతమైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో దీంతో ఈసారి రాకెట్కు మరో 450 kg పేలుళ్ళు తీసుకువెళ్ళేటువంటి సామర్థ్యం పెరిగిందని చెప్పేసి ఇస్రో పేర్కొంది. సో ఇటువంటి ఏంటంటే ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, ఈ రాకెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది అత్యంత బరువు అయినటువంటి రాకెట్ కింద మనం చూస్తాం అన్నమాట. రీసెంట్గా కూడా దీనికి సంబంధించి మనం అప్డేట్స్ అయితే చూసాం. ఇక నెక్స్ట్ విషయంలో అయితే 10 ఏళ్ళకు ఒకసారి ఆధార్ అప్డేట్ చేయాల్సిందే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఇవ్వాలి, నోటిఫికేషన్ జారీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆధార్ నియమ నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం సవరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు ఖచ్చితంగా 10 ఇయర్స్కి ఒకసారి వీటిని అప్డేట్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఏమైనా అప్డేట్ చేసుకున్నట్లయితే, అంటే మీ ఫోటో కావచ్చు, ఇంకేదైనా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి 10 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ అని చెప్పేసి మనకు ఇక్కడ ఆధార్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ చూడవచ్చు. దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా కేంద్రం అయితే నిన్న జారీ చేసినట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇటువంటి కూడా మనకు డైరెక్ట్గా అడుగుతారు, ఆధార్కి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పిందని చెప్పేసి కూడా అడగవచ్చు. సో వాటిని కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే, ఉసామ్కు కాంస్యం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. గాయంతో సెమీస్ నుంచి అవుట్, ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మన తెలంగాణకు సంబంధించినటువంటి మహమ్మద్ ఉసాముద్దీన్కు కాంస్య పథకం వచ్చినట్లయితే గుర్తుంచుకోండి. సో ఈ ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది కింద కామెంట్ చేయండి. దీనికి సంబంధించి నిన్నటి దానిలో కూడా నేను ఒక కరెంట్ అఫేర్ మీకు చెప్పడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది అనేది కింద కామెంట్ చేయండి, నిన్నటి వీడియోలో నేను అది చెప్పాను. సో నెక్స్ట్ విషయంలో అయితే, 100 ఏళ్ల తర్వాత బ్రిటిష్ సైన్యంలో సిక్కుల ప్రార్థన పుస్తకాలు అని చెప్పేసి చూడవచ్చు ఇక్కడ. సో 100 ఏళ్ల తర్వాత మనకు తొలిసారిగా బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్నటువంటి సిక్కులు ఉంటారు కదా, వారికి ప్రార్థన పుస్తకాలు జారీ చేసినట్లుగా ఆ దేశ రక్షణ శాఖ గురువారం వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇది సిక్కుల మత విశ్వాసాలకు తాము ఇస్తున్నటువంటి మద్దతు అని చెప్పేసి పేర్కొందంట. సో ఈ పుస్తకాలు 3 భాషల్లో ఉంటుందంటూ రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. సో ఇటువంటి కూడా గుర్తుంచుకోండి. ఇంకా అమెరికా జపాన్ సైనిక విన్యాసాలు ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఒకవైపు చైనా దూకుడు, మరోవైపు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో గురువారం దక్షిణ జపాన్లో అమెరికా జపాన్ల భారీ స్థాయి సంయుక్త విన్యాసాలకు శ్రీకారం చుట్టాయని చెప్పేసి ఇచ్చారు. వాటి పేరు కనుక చూసినట్లయితే మనకి చూసినట్లయితే కిన్స్ఫోర్డ్ అనే పేరుతోటి ఈ విన్యాసాలు జరుగుతున్నట్టుగా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ నేమ్ అడిగి ఈ 2 దేశాల మధ్య జరిగేటువంటి విన్యాసాలు ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో G20 సదస్సుకు మోదీ రానున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వీధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.